అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభుదయాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దిన వాగ్దానము, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను ఉందువు. యెషయా గ్రంథము 6:3. కిరీటము అనగా గంతకు గుర్తు. భూషణ కిరీటము అంటే అలంకరింపబడిన కిరీటము, అద్భుతమైన కిరీటము, అందమైన కిరీటము అని అర్థము. అయితే దేవాతి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు దేవుని చేతిలో అలా ఉండబోతున్నావని ఆయన చెప్తున్నాడు. చాలాసార్లు చాలామంది మనుషులు మనల్ని కృంగతీస్తారు, బాధపడతారు. నువ్వెందుకు పనికిరావు, చేత కాదు నీకేమీ అని నిన్ను కృంగతీస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, నిందపాలు చేస్తూ ఉంటారు, ఆవేదనతో నిన్ను బాధ పెడుతూ ఉంటారు, కృంగతీస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు అనుకుంటావు, ఐఎమ్ ఫెయిల్యూర్, నేనేమి చేయలేను, నా వల్ల ఏమి కాదు అని అనుకుంటావు. కానీ దేవాది దేవుడు ఉదయకాల సమయంలో నీతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు నా చేతిలో ఒక భూషణ కిరీటంగా ఉన్నావు, నీవు నా చేతిలో అలంకరింపబడినదానిగా ఉన్నావు, నీవు నా చేతిలో అలంకరింపబడిన వాడిగా ఉన్నావు అని చెప్పి దేవాది దేవుడు చెప్తున్నాడు. అందరిని తృణీకరించవచ్చు, అందరు నిన్ను ఎగతాళి చేయొచ్చు, అందరు నిన్ను ఎందుకు పనికిరాని బ్రతుకు వేస్ట్ అని అనొచ్చు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడవు, నువ్వు ఒక ప్రత్యేకమైన దానవు, నీవు నా వాడవు అని చెప్పి దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆయన చేతిలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయన ఆశ. అటరీతిగానే ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు 5,000 మంది అక్కడ ఉన్నప్పుడు వారికి ఆహారం లేక, అక్కడ దేవాది దేవుడు వారికి ఆహారం పెట్టాలని ఆశపడినప్పుడు ఒక చిన్న బిడ్డ, తన దగ్గర ఉన్నవి కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, వారి అమ్మగారు వారు తినడానికి పెట్టినప్పుడు అవి తీసుకొని వెళ్ళి తండ్రి చేతికి అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారి చేతికి అప్పగించారు. అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం వైపు చూచి 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు ఎత్తి అది ఆశీర్వదించారు. ఆశీర్వదించినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, కానీ అవి 5,000 మంది తినడానికి తృప్తిగా తినగా కూడా 12 గంపలు మిగిల్చబడ్డాయని దేనికి వాక్యలేఖనాలు చెప్తున్నాయి. యూదికాల సమయంలోనే నీవు ఎలాంటి వాడవైనప్పటికీ, ఎలాంటి దానివైనప్పటికీ కూడా దేవాత దేవుడు చెప్తున్నాడు, ఆయన చేతిలోకి వచ్చినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆయన చేతిలో నేను ఒక భూషణ కిరీటంగాను అలంకరింపబడినదానిగాను ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. అటరీతిగా దేవుడు నేను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, తెగల దేవ, గొప్ప దేవ, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మంచి దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా తండ్రి దేవ. మీ చేతిలోనే మేము భూషణ కిరీటముగాను అలంకరింపబడిన వారిగాను ఉంటూ మీ సహాయం దయచేయండి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము పొందుకుని ప్రభువా, అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఆనాడు చిన్న బిడ్డ చేసిన 5 రొట్టెలు 2 చేపలు ఎట్రీతిగా ఆశీర్వదింపబడ్డాయో, ఎట్రీతిగా మిగల్చబడ్డాయో, అనేక మందికి అవి అలా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో, ఎట్రీతిగా ఆ చిన్న బిడ్డ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు, ఎలాగా ఆ బిడ్డ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు, అట్రీతిగా మేము కూడా ఆశీర్వదింపబడే భాగ్యం మాకు దయచేసి ఉంచుకుంటూ నజరేయ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you.